కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో 2 సార్లు కోరి కొలివి దెయ్యాన్ని తెచ్చుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో టీచర్లకు ఉద్యోగ నియామక పత్రాలను డిప్యూటీ సీఎం బట్టి కలిసి రేవంత్ రెడ్డి అందజేశారు. ఇక సాధించిన తెలంగాణలో ఉద్యోగాలు వస్తాయని ఆశతో ఉంటే గత ముఖ్యమంత్రి నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించే ప్రయత్నం ఏనాడు చేయలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక విద్యాశాఖలో కీలక నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. 21,000 మంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చామని, ఏదో ఒక రకంగా నోటిఫికేషన్లు అడ్డుకోవాలని కుట్రలు చేశారని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నేను ఒక మాట అడగదలుచుకున్నా మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు, అయ్యా నువ్వు చేసిన తప్పిదాలకు 2019 పార్లమెంట్ ఎన్నికల్లో నీ బిడ్డ కల్వకుంట్ల కవిత నిజామాబాద్ లో బండకేసి కొడితే, అదే విధంగా కరీంనగర్ పార్లమెంట్ లో నీ బంధువు వినోదరావు ను బొంద పెడితే 6 నెలలు తిరగకుందే నీ బిడ్డకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చుకున్నావు, వినోదరావుకు ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ ఇచ్చుకున్నావు. మరి 10 ఏళ్ళు తెలంగాణ కోసం బలిదానాలు చేసుకున్న పిల్లలు పరీక్షలు రాసి ఎదురు చూస్తుంటే 7 ఏళ్ళైనా టీచర్ల నియామకాలు చేపట్టాలని ఒక్కరోజైనా నువ్వు ఆలోచన చేసినవా? ఈ పిల్లలు మన పిల్లలు కాదా? ఈ పిల్లలు మన తమ్ముళ్ళో చెల్లెళ్ళో కాదా? ఈ పిల్లల గురించి ఆలోచన చేయలే గాని నీ బిడ్డకు ఓడిన ఎంబడే ప్రజలు తిరస్కరిస్తే కూడా పదవులు ఇచ్చుకున్నావు కదా, ఈ ఇంట్లో పదవులు ఉండాలి, ఈ ఇంట్లో కొలువులు ఉండాలి, ఈ ఇంట్లో పండుగ జరగాలి, కానీ మా పేదోళ్ళ ఇళ్ళల్లో సంతోషం ఉండొద్దా అని నేను అడుగుతున్నా. మంత్రులు ఇచ్చుకున్నావు, ఎమ్మెల్సీలు ఇచ్చుకున్నావు, రాజ్యసభలు ఇచ్చుకున్నావు, ఏం కావాలంటే అది ఇచ్చుకున్నావు, ఎట్లా కావాలంటే అట్లా ఏలుకున్నావు, కానీ పేదోళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని ఆలోచన ఒక్కరోజైనా చేసినా నువ్వు చేయలేదు. బాధ్యత కలిగిన 2వ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వచ్చిన మరుక్షణం నుంచి ఈ రోజు వరకు 10 నెలల్లో ఒక్క రోజు గాని ఒక్క గంట గాని సెలవు తీసుకోకుండా విశ్రమించకుండా ఈ పేదల కోసం, ఈ నిరుద్యోగ యువకుల కోసం మేం కష్టపడుతుంటే, ఒకవేళ నీ అనుభవాన్ని ఉపయోగించి అసెంబ్లీకి వచ్చి మాకు సలహా, ఒకవేళ మేం తప్పులు చేస్తే మమ్మల్ని నిలది, వినకపోతే నిరసన తెలుపు, అట్లా కాకపోతే ధర్నా చేయి, కానీ సలహాలు ఇవ్వవు, సూచనలు ఇవ్వవు, ఒక్క పని జరగనీయ. రోజు కాళ్ళల్లో కట్టబెట్టడానికి బిల్లా రంగల్ని ఇద్దరు అచ్చోసిన ఆంబోతులు లాక ఇవాళ కూడా కలెక్టరేట్ ఆఫీసుల ఏదో రకంగా తిరకాసు పెట్టుకుని ఇవాళ కార్యక్రమం జరగొద్దని ఇద్దరికిద్దరు బడి తిరుగు. ఎందుకంటే మీకు ఇంత కోపం? తెలంగాణ సమాజం మిమ్మల్ని ఓడిస్తే మీకు 10 ఏళ్ళు ఇచ్చింది, 2 సార్లు ముఖ్యమంత్రి చేసి మీరు నిజంగానే ఈ కొలువులు ఇచ్చినుంటే ఇవాళ వాళ్ళకి ఆ బాధ ఎందుకు ఉంటుండే? నువ్వు ఎందుకు దాచుకొని బతకాల్సి వస్తుండే? పార్లమెంట్ అసెంబ్లీలో మీకు ఇచ్చిన తీర్పు ఒకటైతే పార్లమెంట్ లో 17 సీట్లుంటే 7 ఇట్లల్లో డిపాజిట్ పోయింది, 17 ఇట్లల్లో గుండుసూన్ని వచ్చింది. దీన్ని బట్టి తెలంగాణ ప్రజలు మీ గురించి ఏం ఆలోచన చేస్తారో మీకు అర్థం కాలేదా? 10 ఏళ్ళు మీరు, 10 నెలలు కూడా మేము ప్రభుత్వాన్ని నడపకముందే మీరు అర్జెంటుగా దిగిపోయి మేము కూర్చుంటాం అంటారు, ఇది న్యాయమా? మీరు ఒక్కసారి చెప్పండి. మీరందరు కష్టపడి గెలిపించింది, మీరందరూ మాకు అండగా నిలబడ్డది, 5 సంవత్సరాలు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తీసుకోవాలి, నిరుద్యోగ సమస్యను తీర్వాలి, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యాలి అని 5 ఏళ్ల కోసం తీర్పిచ్చి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల తీర్పు తీసుకొని